హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్ఎస్ నాయక్. ఇప్పుడు మీరు డ్రాయింగ్ లోయర్ హైయర్ ఎగ్జామ్ టీసీసీ ఎగ్జామ్ పాస్ అయి ఉన్నారు. ముందుగా మీకు అందరికీ కంగ్రాచులేషన్. మీకు నా యొక్క వీడియోలు ఎంతో మంచిగా ఉపయోగపడ్డాయి అని చాలామంది కామెంట్ చేశారు. నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఈ విధంగానే మరిన్ని వీడియోలు చేయండి అని చెప్తున్నారన్నమాట. తప్పకుండా మీ ప్రయోజనం కోసం టీటీసీ మీద కూడా వీడియోలు చేస్తాను. ఎక్కడ దాపరికం లేకుండా ఈ ఆర్ట్ ఎడ్యుకేషన్ మీ ముందుకు తేవాలి అనేది నా యొక్క కోరిక. అయినా కొన్ని రోజులు అటు ఇటు కావచ్చు, కానీ పూర్తి చేస్తాను. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 12 నుంచి సెలవులు ఇస్తారు. ఆ విధంగానే ఆంధ్రాలో అయితే ఏప్రిల్ 24 నుంచి సెలవులు ఇస్తారు. ఈ సెలవులు ఇవ్వగానే వారం రోజులే టైం ఉంటుందన్నమాట. ఆ వారం రోజుల లోపలనే టీటీసీ నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ న్యూస్ పేపర్లో ఇస్తుంటారు. మనం న్యూస్ పేపర్ని రోజు చూస్తూ ఉండాలి. కాబట్టి వారం రోజుల్లో మీకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. లేదా వీడియో కామెంట్లో లేదా డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను పెడతానన్నమాట. అది మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. టీటీసీ అప్లై చేయడానికి సర్టిఫికెట్స్ ఏమేమి అవసరం అవుతాయి అంటే, మీకు 18 ఇయర్స్ ఆ రోజు నాటికి పూర్తయి ఉండాలి. అప్లై చేయడానికి పౌరత్వ సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్, లేకుంటే ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ తీసుకెళ్ళండి, చూపించామంటే చూపించాల్సి ఉంటుంది. 3 ఫోటోలు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ విధంగానే మీరు టీసీసీ లోయర్ పాస్ అయి ఉంటే ఆ సర్టిఫికెట్టు, హయ్యర్ పాస్ అయి ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్టు. అప్పటికీ సర్టిఫికెట్లు రాకుండా ఉండి ఉంటే వెబ్ మెమో ఉంటుంది కదా, అది తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, డ్రాయింగ్ టీసీసీ లోయర్ గ్రేడ్ మీద టీటీసీ చేసేవారికి టీటీసీ లోయర్ గ్రేడ్ అని సర్టిఫికెట్ వస్తుంది. దీనిని టీసీసీ హయ్యర్ గ్రేడ్ పూర్తయిన తర్వాత టీటీసీ హయ్యర్ గ్రేడ్గా ఎస్ఎస్సి బోర్డులో దీనికి సంబంధించిన సెక్షన్లో కన్వర్షన్ చేయించవలేను. అయితే కన్వర్షన్ చేయించేటప్పుడు టీటీసీ లోయర్స్ గ్రేడ్ సర్టిఫికెట్ను కలర్ జిరాక్స్ను మీ దగ్గర ఒకటి ఉంచుకోవాల్సి ఉంటుందన్నమాట. ఒరిజినల్ వాళ్ళు తీసుకుంటారు. అదే ఆ విధంగానే టీసీసీ హయ్యర్ గ్రేడ్ మీద టీటీసీ చేసినట్లయితే మీరు కన్వర్షన్ చేయించవలసిన అవసరం లేదు. తెలంగాణలో డ్రాయింగ్ టీటీసీ సెంటర్లు మరియు టైలరింగ్ సెంటర్లు కూడా ఇవే అన్నమాట. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, నల్లగొండ. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గుంటూరులోనే ఉంది, ఈస్ట్ గోదావరిలో కాకినాడలో ఉంది, అనంతపూర్లో అనంతపూర్లోనే ఉంది. ఇంకా ఏమైనా పెంచినట్లయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది మీరు చూసుకోవాలి. అది చూసుకుంటే మీకు అర్థమైపోతుందన్నమాట. తెలంగాణలో తెలంగాణ వాళ్ళు నేను చెప్పిన సెంటర్లలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు ఆ సెంటర్లలో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే, మీరు ఆ సెంటర్లకు దగ్గరలో రూమ్ తీసుకోవడమా లేకుంటే హాస్టల్లో ఉండడమా అటువంటిది చేస్తే బాగుంటుంది. చాలా దూరం నుంచి అప్ అండ్ డౌన్ చేస్తే మీరు ఇక్కడ సెంటర్లలో ఇచ్చిన వర్క్స్ను మీరు చేయలేకపోతారన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు వర్క్ చేయాలనుకుంటుంటే ఖచ్చితంగా దగ్గరలోనే ఉండాలి. ఆ విధంగా మీ వసతులు మీరు మీకు దగ్గరలో ఉన్న సెంటర్ని చూస్ చేసుకోండి. మీరు మీ బంధువుల ఇంట్లో ఉంటారా లేకుంటే మీరు మీ వసతులను మీరే చూసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకోటి, గవర్నమెంటు మీకు ఎటువంటి అకామిడేషను కల్పించదు. అకామిడేషన్ మీరు ఓన్గానే చూసుకోవాలి. ఓన్లీ ట్రైనింగ్ మాత్రమే ఇస్తుంది గవర్నమెంట్. మరిన్ని వీడియోలకు సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ని క్లిక్ చేయండి, లైక్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.